దావీదు అనుకున్నాడు, ఉరియా భార్య గురించి తప్పు నన్ను ఎవరో రాజు స్థానంలో ఉన్నాడు, నన్ను ఎవరేం చేస్తారులే అనుకున్నాడు. ఎవరు? దావీదు. ఊరుకున్నాడా? జజ్జు పెట్టాడా? చంపేశాడండి నలుగురు కొడుకుల్ని. పాపం రహస్యం అనుకున్నాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు, ఎవరు చూడట్లేదు అనుకున్నాడు. నాతాని ప్రవర్తన పంపించాడు. ఇప్పుడు ఈ నాతానికి ఏమన్నా తెలుసా? తెలీదు. నాతానికి ఎవరు చెప్పారు? ఇప్పుడు దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పేమంటాడు తెలుసా? నాతాను, దావీదు ఇలాంటి పొరపాటు చేశాడు, ఇలాంటి తప్పు చేశాడు, ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు, నేను చేసిన భోగం ఎవరికి కనబడలేదు అనుకుంటున్నాడు. ఒక్కసారి నువ్వు వెళ్ళాడుకు వార్నింగ్ ఇవ్వాలి. ఎలా ఉండాలో తెలుసా? మళ్ళీ తప్పు అంటే వణుకొచ్చేళ్ళ కాళ్ళుంచి షివరింగ్ వచ్చేయాలంతే దావీదుకి. వెళ్ళాడండి నా తాను వెళ్ళిన తర్వాత ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ చెప్పాడంతే. ఆ ఉదాహరణ మాట్లాడాడు. ఆ మాట్లాడిన ఉదాహరణ ఏంటో తెలుసా? ఒక పేదవాడికంట ఏముందంట, ఒక పేదవాడికి ఒక గొర్రెం పిల్ల ఉందంట. అది చాలా కూతురులా పెంచుకున్నాడంట. అది పెంచుకుంటే మార్గస్థులు వచ్చారని రాజ్యం చేశాడంట. దాన్ని వధించేసే వాళ్ళకే పెట్టేస్తే కుమిలిపోయాడు. కుమిలిపోతే రాజా ఇలాంటి వాడికి ఏం చేయాలి? దావీదుని అడిగాడు నా తాను అడుగుతూ ఉంటే ఏం చేయాలి? చంపేయాలి. తేడా వస్తే నాలుగు వంతులు వాడికి. అప్పుడు అన్నాడు నా తాను, నాయన ఎవరో కాదు, నాయన అది చచ్చిపోడండి, చచ్చిపోయాడు. సుమారుగా సంవత్సరం అవుతుంది పాపం చేసి ఒప్పుకోలేదు దేవుని సన్నిధి దగ్గర. సుమారుగా సంవత్సరం అయింది తప్పు చేసి, ఉరియా విషయంలో తప్పు చేసి సంవత్సరం అయినా ఆ తప్పుని కప్పు పెట్టాలనుకున్నాడు. కానీ ప్రభువా నేను ఆ రోజు ఏదో చూసి తప్పు చేశాను, ప్రభువా అని ఆ రోజు మోకాళ్ళు వేసి దావీదు అడగలేదు. ఏం జరిగిందో తెలుసా? నలుగురు కొడుకులు చావడానికి కారణమయ్యాడు ప్రేమల. ఆ పేని ఎలా ఉందో తెలుసా దావీదు? మనం కూడా అనుకుంటున్నాం, మనం చూసే చూపులు, మనం మాట్లాడే ఫోన్ కాల్స్, మనం చేసే చాటింగ్స్ ఎవరికి తెలియదు అనుకుంటున్నాం. ఎవరికి తెలుసు? ఇప్పుడు దేవుడికి తెలుసు. తెలిసినోడు ఏం చేస్తాడు తెలుసా? కనీసం తలెత్తుకొని స్థితిలో రోడ్డు మీద నిలబెట్టేస్తాడేమనుకుంటున్నావు? మనం ఈరోజు సూటు బూట్ వేసుకుని మనం చక్కగా అందచందాలుగా పైకి అఫీషియల్గా తిరుగుతున్నాం అనుకున్నాం, మనం చేసే లొసుకు బయటకు తెచ్చాడంటే 10 మందిలో కాదు కదా కనీసం ఎక్కడ నిలబడ్డను కూడా స్థానం మనకు ఉండదు. ఎక్కడున్నాం మనం? దేవుని సన్నిధిలో ఉండి, దేవుని ముందుండి మన రహస్యంగా ఇలాంటి చెడు కార్యాలు సాగిస్తున్నామంటే మనకు దేవుడంటే భయం ఉందా చెప్పండి. అందుకని రే రహస్యమైనవి బయటకు వస్తావు. ఒకరోజు వచ్చిన రోజులు ఎలా ఉంటుందో తెలుసా? మామూలుగా ఉండదని చెప్తాడు. దేవుడంటే ఈరోజు మనకు భయం ఉందా? ఉందా ఈరోజు భయము? భయం ఉంటే నువ్వేం చేయవు? రహస్యమైన పాపాలు అలాగని డేర్గా చేయమంటలే సుమా. తప్పు అనేది నువ్వు అసలే చేయవు.